ఎన్నికల ప్రక్రియ అనేది చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి అంశం అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తాం. ఏదో ఆషామాషిగా కూర్చొని మొక్కుబడిగా బుక్కులు రాసుకుంటే మనం ఇబ్బంది పడే భావే. మనం అందరం కూడా గత 5 సంవత్సరాల కాలంలో పడిన ఇబ్బందుల నుంచి ఒకసారి ఆలోచన చేసుకొని అందరికీ కూడా చెప్తాను. మనం సభ్యత నమోదు కార్యక్రమం చేయాలంటే మనకు మెషిన్లు ఇలా ఆ రోజు మెషిన్లు కావాలా మెషిన్లు కావాలా అని అంటే మనకు లేని ఎంత అపూర్వంగా కనబడుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ రోజున కమిటీలు వేసుకోవాలంటే ఈ ఒక రాజా ఇద్దరు కృషి వ్యవహారంతో ఈ కమిటీలు ఎవరేసుకుంటారని చెప్పేసి గొడవలు చేసుకుని ఎక్కడో కూర్చొని పైన రూమ్ లో కూర్చొని వచ్చిన పరిశీలనలు కూడా ఇబ్బంది పడి ఏదో ఒక తూతూ మంత్రంగా చేసేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. 72,000 సభ్యత్వాలు చేస్తే కూడా ఒక సభ్యత్వ కార్డు కూడా రానటువంటి పరిస్థితి. ఇవన్నీ మనం కోల్పోయాం కదా 5 సంవత్సరాల కాలంలో. ఈ రోజు మనం ముంగిటికి వచ్చినాయి, మన వాకిట్లోకి వచ్చినాయి. దీని విలువను మనం అర్థం చేసుకోవాలా, దీని ప్రాసెస్ అని కానీ ప్రాధాన్యత కానీ అర్థం చేసుకొని జాగ్రత్తగా మనం వచ్చే 5 సంవత్సరాల కాలంలో మనం గతంలో ఏం కోల్పోయాము మళ్ళీ ఒకసారి కోల్పోవడానికి మనకి ఎవరు కూడా సంసిద్ధంగా లేము. ఎందుకంటే మన ఊరి భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు మనం చేసేటువంటి రాజకీయాల మీద ఆధారపడుతుందనేది మనం అందరం కూడా గుర్తుంచుకోవాలని ఆ దిశగానే ఆలోచన చేయాలని చెప్పినటువంటి అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఏదైతే కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందో పాటి యువతకు 40%, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వమని చెప్పేసి వీటన్నింటినీ పరిగణలో తీసుకొని మీరు కమిటీలు వేసుకోవాలని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఎక్కడైనా ఏకాభిప్రాయానికి కావు లేకుండా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. మనలో మనం వైషమ్యం అవుతుంది, మనమందరూ ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ కష్టాల కడల్లో నుంచి బయటికి పడాలా, మళ్ళీ మరొకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే ఈ రోజు నుంచి ప్రతి కార్యకర్త కూడా నాతో సహా అందరూ కూడా కలిసికట్టుగా కష్టపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కొంతమంది విమర్శకులు కూడా ఉండొచ్చు, వేరే పేపర్లలో కూడా ఉండొచ్చు, కొంతమంది కలిసికట్టుగా అంటున్నారు. వీరులో ఉన్నటువంటి వాళ్ళకి ఒకరిద్దరు వదులుకున్నారని చెప్పేసి వదులుకోవాల్సినటువంటి పరిస్థితులు కల్పించినటువంటి నాయకులు వదులుకోవడం తప్పదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తారు. ఎందుకంటే వ్యవస్థ కంటే గొప్పవరం మేము, చాలా పైకి చూడుకున్నటువంటి నాయకులు అనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు మేము, చాలా హై లెవెల్ డెలిగేట్స్, చాలా డిప్లొమాటిక్ గా ఉంటాము. వైసీపీ పార్టీ ఎమ్మెల్యేతో కూడా మేము ఫోటోలు తీసుకుందామని అనుకుంటాను, వాళ్ళని మేము క్షమించేటువంటి పరిస్థితులు లేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే స్టోర్ పోగొట్టుకుంటాడేది తెలుగుదేశం పార్టీ వాడు, అక్రమంగా కేసు పెట్టించుకుంటాడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఆస్తులు కోల్పోతాడేది తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎవరు దీనికి అంతటి కారణం అంటే వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే కాదా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నాకు ఆయనకి ఏమి ఆస్తులు లేవు, వ్యక్తిగతటువంటిది విద్వేషాలు లేవు. అయినా ఎందుకు మనం దూరంగా ఉంటామంటే పార్టీని నమ్ముకొని పార్టీ కోసం జెండా పోస్తూ కట్టె తీసుకొని కేసులు పెట్టించుకొని జీవితాన్ని కూడా ఇబ్బందికరమైనా కూడా పార్టీ జెండాను వదలనటువంటి కార్యకర్తల్ని గౌరవించాలంటే ఖచ్చితంగా వారితో మేము కూడా దూరంగా ఉండాలని చెప్పేసి మనం అనుకుంటాం. కాబట్టి అటువంటి ఆలోచనని పదే పదే చెప్పినా మారినటువంటి పరిస్థితుల్లో వదులుకొని దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజున పెద్దలు చెప్తూ వచ్చినారు 6 నెలల కాలం అయిపోయింది, 7 నెలలు అడుగు పెట్టారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేసిందా అంటే మొదటి నుంచి కూడా రివర్స్ గేర్లోనే పోతున్నారు, రివర్స్ టెండరింగ్ అంటాడు. ఆ రివర్స్ టెండరింగ్ లో కూడా 100 ప్రమాణాలు డబల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాడు. కొన్ని టెండర్లకు వెలుగు ప్రాజెక్ట్ లో ఒక ప్యాకేజీకి ఏమో రివర్స్ టెండర్ పోతాడు, ఇంకో ప్యాకేజ్ రివర్స్ టెండర్ పోడు. ఆ రివర్స్ టెండర్ లో కూడా వాళ్ళించుకున్నటువంటి సంస్థకే అనలకు చెప్పే విధంగా సింగిల్ టెండర్ దాఖలాలవుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ వాళ్ళ అవసరాలు వాళ్ళ ఆర్థిక పరమైనటువంటి లబ్ధి చేకూడే విధంగానే నిర్ణయాలు ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఉన్నాయి కానీ ముఖ్యమంత్రి ఆలోచనలు ఉన్నాయి కానీ ఏదైతే మాటల్లో చెబుతున్నాడో ఆ పారదర్శకత కావచ్చు, ఆ అవినీతి లేనటువంటి ప్రభుత్వాన్ని అందించడం కావచ్చు, ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రి మంచి ముఖ్యమంత్రి అని పిలుపుకుంటానని చెప్పినటువంటి ఆలోచనలు కావచ్చు, కేవలం మాటలకే పరిమితమైనవి కానీ చేతులు మాత్రం గడపవాడలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రాజెక్టు రూపకల్పనలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనస్మృతికి ఆయన హయాంలో మొదలైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. మరి ఆ రోజున చెరువులో నీళ్ళు అందిస్తామంటే అబ్బా చెరువులకు నీళ్ళు ఇచ్చేసి జహాటు చేస్తాను అబ్బా ఇబ్బా యా సెక్టర్ మెకానిజం ఉందయా అని చెప్పి మాట్లాడేటువంటి వ్యక్తి ఆయనకు చెంప మీద కొట్టినట్టు చెంప చెల్లు అనిపించినట్టుగా ఆ రోజుల్లోనే గ్రావిటీ మీదనే ఉన్నటువంటి న్యాచురల్
దాంట్లో నేను బాగు చేసుకునే నాలుగు తెలుగులు నిలిచినటువంటి ఘనత అప్పట్లో ప్రభుత్వంలో మేము చేశామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజు ఆ రోజు మేము చేసినటువంటి పనినే మళ్ళీ నువ్వు చేసుకుని ఈ రోజు జలాడించుకుంటాడు. ఆ రోజు జలాడిస్తారని చెప్పేసి మనిషి మేము చేసిన పనులు వేసి ఆడనిచ్చేసి ఈ రోజు జలాడించుకుంటారంటే ఎంత సిగ్గు లేకుండా వంద ప్రమాణాలు అసలు మాట్లాడే మాటలే గుర్తుకులేదా కనీసం మనస్సాక్షి లేనటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలుగా చెలామనేటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో నెలకొంది. ఈ రాష్ట్రంలో కూడా అదే రకమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఉన్నాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మద్యపాన నిషేధం అమలంటారు, ఈ రోజు మద్యం మీద ఆదాయం పెంచే విధంగా మద్యం రేట్లు మెరుగు పెంచుకుని పోతున్నారు. ఆలోచన విధానంలో తప్పులు ఉన్నాయి, ఆచరణలో తప్పులు ఉన్నాయి. మద్యపాన నిషేధంలో లబ్ధి పొందుతానేది ఎవరయ్యా అంటే ఏ ఒక్కటి కూడా తాను చేసేటువంటి పని ప్రజలకు మంచి చేస్తానని చెప్పుకునేటువంటి పని పరోక్షంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు గాయలు చేసే విధంగానే ఉంది, కానీ ప్రజలకు తెలియజేసే విధంగా లేదని సందర్భంగా తెలియజేస్తాను. గాంధీ చాపుల సంఖ్య తగ్గిస్తే గాంధీ చాపుల్లో ఉండేటువంటి మందు ఒక రోజులో నో స్టాక్ బోర్డు. వైఎస్ఆర్సిపి కార్యకర్త ఇంట్లో మాత్రం ఫుల్ స్టాక్, ఆయన ఇక్కడే మళ్ళా 30 రూపాయలు రేటు పెంచితే వైఎస్ఆర్సిపి ఇంటి కార్యకర్త ఇంటికి పోతే ఇంకో 30 రూపాయలు రేటు పెరిగి 60 రూపాయలు పెంచి డబ్బులు అమ్ముకుంటున్నారు, వాళ్ళు డబ్బులు చేసుకుంటున్నారు. అదే రకంగా ఇసుక ఎప్పుడు లేనటువంటి ఇసుక విధానాన్ని ప్రవేశపెడతాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి హ్యాండ్స్ అప్ అని చెప్పేసి వేరే చూపిస్తూ పరారైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇసుక విధానం అని చెప్పేసి మన కుటుంబంలో ముందుకు పెట్టాడు. ఆ రోజుల్లో ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టేటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ, దానికంటే మంచి విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పేసి దానికి 10 రెట్ల భారమైనటువంటి పరిస్థితుల్లో ఇసుక వ్యాపారం చేస్తున్నటువంటి ఘనత వైఎస్ఆర్సిపి కార్యకర్తలు. ఈ రోజు ఈ విధానం వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారంటే నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు నోరు కొట్టుకుంటున్నారు. మామూలుగా నాకు 30% ఏనంటయ్యా, మామూలుగా ఎమ్మెల్యేలు 100% ఇస్తారు. ఈ శ్రీరంగం రీచ్ లో అక్కడ ఎవడో ఉన్నాడు గడ్డ మూడు బూతులు ఇస్తాడు మంత్రి గుడివాడనాని కొడాలని వాడి దగ్గర పోయేసి మా కూపన్లు దొరుకుతాయి, మా ఊళ్ళో మా కూపన్లు దొరకమని ఆ ఎమ్మెల్యేలు నోరు కొట్టుకుంటున్నారు. అక్కడే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అతి పెద్ద సీనియర్ మంత్రి మంత్రిగా చేసినటువంటి ఆనంద రామారావు రెడ్డి గారు మా ఎమ్మెల్యేలు మాఫియా రాజ్యాన్ని తలపిస్తున్నారని చెప్పేసి సొంత పార్టీ వాళ్ళని మాట్లాడుతున్నారు. ఇంత హీనమైనటువంటి పరిపాలన కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, గతంలో ఎప్పుడు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మాట తప్పదు మడమ తిప్పదు అని చెప్పి గొప్పలు చెప్పుకొని జీవితం అంతా గడిపేస్తాడు. ఆయన ఒకసారి ఆలోచన చేయండి, మనందరం కూడా గత ఎన్నికల్లో ఓడిపోయినాక ఒక ఎమ్మెల్యే అని మనం తెలుసుకుంటే మనం ఎంత రకం అనుభవించామయ్యా, నిజం చెప్పండి, గట్టిగా తప్పట్లు కూడా చెప్పండి, ఎంతమంది చెప్తారు. ఆ రోజు ఏం మాట్లాడాడే ఆయన, పశువులో సంతాలు కొనుక్కున్నట్టు కొనుక్కుంటాను, రాజకీయ వ్యభిచారం చేస్తానని చెప్పి మాట్లాడేటువంటి మనిషి. అదే రకంగా ఎవరైనా మళ్ళా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైనా ఎమ్మెల్యే మా దాంట్లోకి రావాలంటే రాజీనామా చేసే కానీ మా దాంట్లోకి రానివ్వని చెప్పినటువంటి పెద్ద మంచి వల్లనే వంశీని ఏ రకంగా సిగ్గు మానం లజ్జా లేకుండా కూర్చోబెట్టుకుంటారని చెప్పి ఇప్పుడే చెప్తాను. మీ పండగ తెలుగుదేశం పార్టీ ఉంది, కందిగూడ ప్రసాదాలు వాడు మీతోనే ఉంటాడు, పనిలో కూడా ఇబ్బంది ఉంటే అర్ధరాత్రైనా మీకు పలుకుతాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీలో కూడా 2 నెలల కిందటే నేను పోయి చెప్పొచ్చిన కొద్దిమంది నాయకులు బెదిరించేటువంటి దూరంలో ఉన్నారు. దీనికి కారణం ఏమంటే గతంలో జరిగినటువంటి రాజకీయ సమీకరణాలు ఏదైతే ఉందో ఒకటో అందులో భాగంగా ఈ రకమైనటువంటి బెదిరింపు ధోరణికి పాల్పడ్డారు. వీళ్ళు మానసిక పరిస్థితి మారదు, ఈ రకమైనటువంటి మనస్తత్వం ఉండేవాడు భవిష్యత్తులో కూడా పార్టీకి ఇబ్బందికరంగానే ఉన్నారు. దయచేసి మీకు చెప్తా ఉన్నాను, ఒక 5-6 మందిని వదులుకోవడానికి సిద్ధమవుతాను, వాళ్ళు పోవడం కాదు మనమే వదులుకోవడానికి ముందుగానే సిద్ధమైనది మన ఆలోచన మీకు అందరికి కూడా తెలియజేస్తాను. కాబట్టి మీరు ఎక్కడ కూడా అధైర్యపడద్దని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. పోయినంత మాత్రం ఏమి కాదు, ఈ రోజున తలుపుల మండల నాయకులు అందరికి కూడా చెప్తాను, మీకు అందరితో కలిసి ఈ రోజున మాట్లాడాలనుకునే సార్ ప్రోగ్రాం రేపు ఉంది, రేపు అయిపోతానే సార్ ప్రోగ్రాం అయితేనే తలుపులమండడానికి నేనే వస్తాను. ఈ రోజు కమిటీలు కూడా తలుపుల మండలం నియోజకవర్గ వ్యాప్తంగా కాకుండా తలుపుల మండలంలో కూర్చొని చేసుకుందాం, నేనే వస్తాను. అంతవరకు కూడా తలుపుల మండలానికి మండల పార్టీ కన్వీనర్ గా నేనే వ్యవహరిస్తాను అని చెప్పి ఏ కార్యకర్త అయినా మీకు తలుపుల మండలంలో కష్టం ఉంటే నాకే ఫోన్ చేయండి, ప్రతి కార్యక్రమంలో కూడా తలుపుల మండలం బాధ్యత నేనే తీసుకొని ముందుకు నడిపిస్తాను చెప్పేసి కూడా తెలియజేస్తాను.
ఎవరు అనేయబడకండి. నాయకులు అనేవాళ్ళు తెలుగుదేశం పార్టీనే నాయకులు. చంద్రబాబు నాయుడు గారే మనకు నాయకుడు. మనకు దశ దిశ చూపించేది తెలుగుదేశం పార్టీ. మనం ఆచరణ కానీ ఆదర్శం కానీ తీసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారిని అనే ఆలోచనలే మీరు అందరూ కూడా తలపుర మండల కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కావచ్చు, మనసులో పెట్టుకోమనేటువంటి అందరినీ కూడా కోరుకుంటూ అవసరాలు పెట్టుకుని మరి త్వరగా కూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి మీరు ఇవన్నీ కూడా గమనించుకొని రాజకీయం అనేది శాశ్వతం, తెలుగుదేశం పార్టీ శాశ్వతం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం శాశ్వతం, ఈ రాష్ట్రంలో పేద ప్రజలు అనేవాళ్ళు తెలుగుదేశం పార్టీని ఆదరించడం శాశ్వతమే, గెలవడము ఓటం అనేది కూడా ఎన్నికల ప్రక్రియలో కావచ్చు ప్రజాస్వామ్యంలో ఒక భాగం మాత్రంగానే చూడండి, కానీ ఇది శాశ్వతమైన ఆలోచన చేయండి. ప్రజాస్వామ్యం మాత్రమే శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ అనేది తెలుగువాడి తెలుగు జాతి గ్రంథంలో ఉంటుందని చెప్పేసి అందరూ కూడా తెలియజేసుకుంటూ ఏదైతే సంస్థాగత ఎన్నికలు ఉన్నాయో ఇది పూర్తి స్థాయిలో నిబద్ధతతో ఇది మన కుటుంబంలో సమస్యని పరిష్కరించుకునే దిశగా మన కుటుంబంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని తొలగించేటువంటి ఆలోచనతో ఏ రకంగా కూర్చొని మనం ఆలోచన చేస్తామో చర్చించుకుంటామో అంతే స్థాయిలో క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి కూడా నిర్వహించుకుందామని చెప్పేసి కూడా మేము అందరూ కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చి మీకు అందరూ కూడా ఈరోజు తెలంగాణ వచ్చినందుకు వచ్చిన అబ్జర్వర్స్ కావచ్చు మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేకపోయినాము. ఎందుకంటే సమయ అభావం ఉంది, మధ్యాహ్నం మళ్ళీ అనంతపూర్లో కార్యక్రమం ఉంది కాబట్టి అన్నదా భావించకుండా క్షమాపణలు అని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ మా నాయకులు కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మెడలు వచ్చాయని చెప్పి మేము ఇక్కడ స్పెషల్ స్టేటస్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తా అన్నాడు, ప్రత్యేక హోదాను సాధిస్తా అన్నాడు. మరి 23 ఇచ్చేసారా నీకు, మరి 23 మంది తీసుకునే అడుగుతానే ఉంటాడంట ఆయన. మరి ఎన్ని రోజులు అడుగుతా ఉంటాడో ఖచ్చితంగా అడుగుకునేటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో కల్పించబోతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇకపోతే గొప్పలు చెప్పుకుంటాడు, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తాను, నేలమట్టం చేస్తాను అని చెప్పేసి గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితి అయిపోయింది తెలుగుదేశం పార్టీ పరిస్థితి అని చెప్పేసి. తెలుగుదేశం పార్టీ అనేది ఒక జీవనది, ఇది ఒక యూనివర్సిటీ. ఈ జీవనది ఇక్కడ ఎక్కడైతే తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ప్రజల్లో చైతన్యం ఉండే రోజులు కూడా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఉంటుంది. ఈ రాష్ట్రంలో చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దీన్ని మట్టి కొట్టుకుపోయే రకంగా చేస్తామని వాళ్ళంతా కూడా హెలికాప్టర్ లో ఏడుకోవడం మధ్యలో పడిపోయినారు, కానీ తెలుగుదేశం తెలియజేస్తాను. తాగు నీళ్లు లేక ఎక్కడైనా స్పందిస్తానరా, వరదలు వచ్చినాయి, నీళ్లు కొట్టుకొని పోతున్నాయి, ఊర్లు కొట్టుకొని పోతున్నాయి, అదే మున్సిపాలిటీలో మాత్రం తాగేకి ముట్టే నీళ్లు లేనటువంటి పరిస్థితి 2 నెలలుగా దాపించిందంటే నేను మోటార్లు మారుస్తానా, నేను పంపులు మారుస్తానా, నేను షట్టర్ మెకానిజం తెస్తానా అని మాట్లాడేటువంటి ఎమ్మెల్యేకి బుద్ధి మన ఇచ్చిందా అని చెప్పేసి ప్రశ్నిస్తానా నేను. అంతేకాదు ఈ రోజున ఒకసారి ఆలోచన చేయండి, మన నియోజకవర్గంలో అందరి నివాసుల సవంతి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక ఇది. ఈ మానస పుత్రికకు బుద్ధి రూపం కానీ రూపు కానీ రూపం కానీ కల్పించినటువంటి ఘనత ఏమిటంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి 5 ఏళ్ల పరిపాలన తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తానని సవినయంగా తెలియజేస్తాడు. మరియు ఆ రకంగా నీళ్లు ఇచ్చేటువంటి అందించేటువంటి పరిస్థితుల్లో కూడా జలదీక్ష చేస్తానని చెప్పేసి బట్టలు ఇప్పుకోకుండా నీళ్ళలో దిగి ఎక్కడెక్కడో కొరిగించుకొని మళ్ళీ అదే మంచి సిగ్గు ఎక్కువ లేకుండా ప్రభుత్వం వస్తానే పోయి జలహారి ఇచ్చినటువంటి మనుషులు ఎక్కడైనా బుద్ధి జ్ఞానం ఉండి ఎమ్మెల్యేలుగా జలామణి అయ్యేటువంటి అర్హత ఉందా అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. సొమ్ము పడి సోమపడి అంట ప్రభుత్వం చేసిందేమో తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి పనులని ఈ రోజు అసలు ఎమ్మెల్యే కూడా కాకుండా ఒక ఇండిపెండెంట్ గా ఎలక్షన్ చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ గుజాబు చేసుకొని గెలిపించుకునే వారు రాజశేఖర రెడ్డి హవాలు మళ్ళీ గెలిపించుకోగలిగాం. ఈ రోజు మాకేం కష్టాలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, ఆర్థిక ఇబ్బందులు కొత్త కాదు, అన్ని కూడా చూసేసి ఇక్కడ దాకా నడుచుకుని వచ్చాం. ఈ రోజు ఎవరో ఒకరో ఇద్దరు మేము పోతానే ఇంక నిలబడలేదు ఈ పార్టీ ఈ భవిష్యత్తు లేదని మరీ పోతారా కొంతమంది. వాళ్ళ భవిష్యత్తు ఎక్కడ నుంచి వచ్చిందో ఆలోచన కూడా వాళ్ళు సుభావం లేకుండా మాట్లాడుతున్నారు. ఎక్కడ నుంచి వీళ్ళ పొలాలు వచ్చినాయి, ఎక్కడ నుంచి వీళ్ళ పోలా వచ్చింది, ఎక్కడ నుంచి వీళ్ళు నాయకులు కాగలిగారనే ఆలోచన మర్చిపోయేసి మూర్ఖంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వచ్చే రోజుల్లో అదేదో పెద్ద సినిమా, ఇది ఈశ్వర్ కళ సినిమా, బాహుబలి సినిమా అని చెప్పేసి చూపించే 22 21 ఏదో ఒక డేట్ పెట్టుకున్నారు. ఆ డేట్ రోజు మేము చాలా చేసేస్తాం అనుకుంటున్నారు. మామూలుగా ఎవరో పథకాలు చెప్తానంటే ఏనుగుతుంది ఇంత పెద్ద ఏను పిచ్చి అసలు ఊర్లే కొట్టకపోతాయని చెప్పేసి, కానీ ఇంతే చూస్తారు నన్ను వీళ్ళ పరిస్థితి కూడా అదే జరిగేదని చెప్పి కూడా మొదట్లోనే నేను విలోపించుకొని వచ్చాను రావడం కూడా జరిగింది. ప్రెస్ మీట్ లో కూడా పదే పదే చెప్తూ వచ్చినా
ఎక్కడ కూడా పోయే వాళ్ళను మేము ఆపేటువంటి పరిస్థితిలో లేము. ఎవరైనా నొప్పించుకొని పార్టీని విడలేక పార్టీ పట్ల అంగీతభావంతో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా వాళ్ళని బహకరిస్తాము, గౌరవిస్తాము, అప్పులు చేర్చుకుంటాం, వాళ్ళ కష్టాలేదనుంటే కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. కానీ వ్యతిరేకంతో లేదు, మాకు ఈ పార్టీ ఏం చేసిందనే ఆలోచనతో పార్టీతో మేము చెడిపోయినామని చెప్పేటువంటి వాళ్ళ రాజకీయాల్లో ఒకటి గ్రహించుకోవాల్సినటువంటి బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి ఎవరైనా నాయకులు అని చెప్పుకుంటే బుద్ధి జ్ఞానం ఉంటే ఒక మాట ఆలోచన చేసుకోవాలా. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మనం అందరం కూడా ఒకే ఆలోచనతో రావాలా. బయటికి పోతాం, మేము ప్రజాసేవ చేస్తామని చెప్పి మాట్లాడతాం. ప్రజాసేవ అంటే నా దృష్టిలో మన కుటుంబ సభ్యుల పట్ల ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉంటుందో అదే రకమైనటువంటి చిత్తశుద్ధి సమాజంలో ఉన్నటువంటి ప్రజల పట్ల, ఈ గ్రామంలో, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల పట్ల మనందరికీ ఉండాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తాం.